मुख्यमंत्री जगनमोहन रेड्डी एंतो आर्भाटंगा प्रारंभिंचिन अम्मवोडी मेल्लगा अटकेक्कुतुंदनि तेलुगुदेशं पार्टी राष्ट्र उपाध्यक्षुलु नलमेली रामकृष्ण रेड्डी पेर्कोन्नारु। ई नेल 21వ తారీఖున మూడవ విడత వేస్తామని ప్రకటన జారీ చేశారు। దీనికి సంబంధించి ఒకసారి వివరాలు చూస్తే దాదాపుగా 129,000 మంది తల్లులకు అమ్మఒడి తొలగించినట్లు ఇప్పటికే ప్రకటించడం జరిగిందని ఆయన అన్నారు। 2021 జనవరి 11వ తేదీన 44,48,865 మందికి అమ్మఒడి జమ చేస్తే ఈ సంవత్సరం 43,19,090 మందికి మాత్రమే ఈ అమ్మఒడి అకౌంట్ జమ చేయడానికి పాఠశాల విద్యాశాఖ సన్నద్ధం చేసింది। అయితే 150,000 మందికి ఈ కేవైసీ పూర్తి కాలేదని పెన్నుగులో ఉంచారని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు। వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన అమ్మఒడి మెల్లగా అటకెక్కుతోంది। ఈ నెల 27వ తారీఖున మూడో విడత అమ్మఒడి అకౌంట్స్ లో వేస్తామని ప్రకటన జారీ చేశారు। దీనికి సంబంధించి ఒకసారి వివరాలు చూసినట్లయితే దాదాపు 129,000 మంది తల్లులకి అమ్మఒడి కోత ఇప్పటికే ప్రకటించడం జరిగింది। 2021 జనవరి 11వ తేదీన 44,48,865 మంది ఖాతాలకి అమ్మఒడి జమ చేస్తే ఈ సంవత్సరం 43,19,090 మందికి మాత్రమే ఈ అమ్మఒడి అమౌంట్ జమ చేయడానికి పాఠశాల విద్యాశాఖ సన్నద్ధం చేసింది। దానిలో మరలా 1.5 లక్షల మందికి అంటే 150,000 మందికి ఈ కేవైసీ పూర్తి కాలేదని దాన్ని పెండింగ్ లో ఉంచారు। అదే విధంగా నిర్వహణ పేరుతో పాఠశాలల నిర్వహణ పేరుతో 2,000 కోత విధించడం జరిగింది। గతంలో పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ ఇతర అవసరాల నిమిత్తం 1000 రూపాయలు కట్ చేశారు। 1000 రూపాయలు తిరిగి కట్టమన్నారు, తిరిగి కొంతమంది కట్టారు కొంతమంది కట్టలేని నేపథ్యంలో ఈసారి మొత్తంగా 2,000 రూపాయలు కోత విధించి 13,000 మాత్రమే అమ్మఒడి కింద జమ చేయడం జరుగుతోంది। అంటే దశల వారీగా ఈ పథకాన్ని అటకెక్కించే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది। మరి ఇప్పటికే కొత్త రేషన్ కార్డు కలిగి ఉండడం, బ్యాంకు ఖాతాలను ఆధార్ కార్డుతో జమ చేసుకో లింక్ చేసుకోకుండా ఉండడం లాంటివి జరిగితే ఈ పథకానికి అనర్హులు అని పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది। అదేవిధంగా 75% హాజరు పిల్లలు హాజరు విద్యార్థులు హాజరు లేకపోవడం కానీ నెలకాయ కుటుంబం 300 యూనిట్లు దాటి విద్యుత్ వాడకం ఉంటే అది కూడా అనర్హత కింద తేల్చారు। అంటే గత సంవత్సరం కరోనా వల్ల చాలా వరకు హాజరు తగ్గిపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం। ఈ విధంగా రకరకాల కారణాలు చూపించి అనర్హుల జాబితాను పెంచి నెలగా ఈ అమ్మఒడి అనే కార్యక్రమాన్ని అటకెక్కించడానికి చేస్తున్న ప్రయత్నం చూస్తూ ఉంటే సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఒక ఆలోచన లేకుండా ఒక పద్ధతి లేకుండా ఇష్టారీతిన కార్యక్రమాలు ప్రకటించేయడం, దానిపైన మరలా ఇప్పుడు ఆంక్షలు కొత్తగా నూతన విచిత్రమైన ఆంక్షలన్నీ విధించి ఆ కార్యక్రమాన్ని అటకెక్కించే తీరు వైఎస్ఆర్ ప్రభుత్వం యొక్క పనితీరుకి అద్దం పడుతూ ఉంది। ఇవాళ గత సంవత్సరం ఏదైతే 44 లక్షల మందికి అంటే దాదాపుగా 45 లక్షల మందికి ఇచ్చారో అంతమందికి కూడా ఈ సంవత్సరం అమ్మఒడి ఇవ్వాల్సిందే అని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం। అదేవిధంగా పాఠశాలల నిర్వహణ పేరుతో మీరు 2,000 కోత విధిస్తూ ఉన్నారు, మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు 2,000 కోత విధిస్తే అది ప్రభుత్వ పాఠశాల నిర్వహణ కోసం ఉపయోగిస్తారనేది ఒక వాదన కావచ్చు। మరి ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు 2,000 కోత విధించి ఏ విధంగా పాఠశాలల నిర్వహణ చేస్తారు, ప్రైవేట్ పాఠశాలల్ని ప్రభుత్వం ఏ విధంగా నిర్వహణ చేస్తుంది అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్నగా మారుతూ ఉంది। కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున మీరు నవరత్నాల పేరుతో ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించారో 15,000 ఎటువంటి నిబంధనలు విధించి కోత విధించకుండా పూర్తిగా 15,000 తల్లుల ఖాతాలో 45 లక్షల మంది తల్లుల ఖాతాలో వెయ్యాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం। అదేవిధంగా పాఠశాల నిర్వహణ పేరుతో 2,000 కోత విధించడం కూడా సరికాదని తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం।
ఖమ్మం జిల్లా నేలగొండపల్లిలో ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దూలిపాల శివరామకృష్ణ శాస్త్రి రాజగోపాల స్వామివారి దేవాలయంలో రుక్మిణీ కళ్యాణం హరికథను వివరించారు. ఈ హరికథ కాలక్షేపం గంటికోట వేణుమాధవ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్నోమెంట్ ఇన్స్పెక్టర్ నారాయణాచార్యులు, కృష్ణమాచార్యులు శర్మ, ఎంపీటీసీలు పలువురు హాజరయ్యారు. ఈ నెల 28న విజన్ ఐటీఐలో సినర్జీస్ కంపెనీ ఆధ్వర్యంలో జరగబోవు జాబ్ మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజన్ ఐటీఐ ప్రిన్సిపల్ జేవి ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీఐ చేసి ఖాళీగా ఉన్న విద్యార్థులకు ఈ జాబ్ మేళా మరింతగా ఉపయోగపడుతుందని తెలిపారు. అదేవిధంగా పాస్పోర్ట్ ఉన్న విద్యార్థులను వారే ట్రైనింగ్ ఇచ్చి వారికి మంచి ఉద్యోగాలు కల్పించడానికి ఈ సంస్థ ముందుకు వస్తుందని తెలిపారు. అనకాపల్లి జిల్లా పైకరావుపేటలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య ఐటీఐ ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం ఎస్సీ జెట్లో ఉన్న సినర్జీస్ అనేటువంటి ఒక కంపెనీ ఫిట్టర్స్, వెల్డర్స్, టన్నర్లు, మెషినిస్టులు, అలాగే డీజిల్ మెకానిక్, వెల్డర్స్ కూడా తీసుకోవడానికి 100 మందిని జాబులు ఇవ్వడానికి ఒప్పించాము. వారు రావడానికి సిద్ధంగా ఉన్నారు. సో 5 సంవత్సరాలుగా ప్యాస్ అయిన తర్వాత ఖాళీగా ఉన్నటువంటి ఐటీ చదువుకున్న పిల్లలే కాకుండా డిప్లొమా చదువుకున్న పిల్లలు కూడా ఈ ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. సూపర్వైజర్ పోస్ట్ కూడా ఉన్నాయి అక్కడ. అలాగే డిగ్రీ చదువుకుని ఇంజనీరింగ్ చదువుకుని ఖాళీగా ఉన్న పిల్లలు కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే పాస్పోర్ట్ ఉన్న పిల్లలు కూడా ఎవరైనా పాస్పోర్ట్ ఉండి టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు వస్తే వాళ్ళు ఇదే కంపెనీ ద్వారా అమ్మాయిని పంపిస్తారు. అమ్మాయిని పంపించి అక్కడ ఫ్రీ అకామిడేషన్, ఫుడ్ అది ఇచ్చి 30,000 రూపాయలు చేస్తారు. ఇక్కడ పిఎఫ్, ఈఎస్ఐ కటింగ్లు అన్నీ ఉంటాయి. ఇక్కడ జాయిన్ అయిన పిల్లలకు కూడా కనీసం శాలరీ 10,000 రూపాయలు ఉంటుంది. అంటే 12,000 రూపాయలు యాక్చువల్గా ఇస్తారు. పిఎఫ్, ఈఎస్ఐ పోగా వాళ్ళకి 10,000 రూపాయలు చేతికి వస్తుంది.
కాబట్టి ఐటీ చదువుకున్న పిల్లలు చాలా మంది తెలియక వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేసుకోకుండా ఈ పెయింటింగ్ వర్క్స్ కి పొలం పనులకి వాటికి వీటికి వెళ్ళిపోతున్నారు. ఎవరో కాంట్రాక్ట్ వారికి పనిచేస్తున్నారు. కాబట్టి మేము కోరుతుంది ఏంటంటే ఫిట్టర్ చదువుకున్న పిల్లవాడు ఫిట్టర్లోనే స్కిల్ డెవలప్ చేసుకుందామని వాడి భవిష్యత్తు బాగుంటుంది. ఎలక్ట్రిషన్ చదువుకున్న వాడికి ఎలక్ట్రిషన్ని ఈ సంవత్సరం నుంచి ప్రతి 6 మాసాలకి ఒకసారి కంపల్సరీగా మేము జాబ్ మేళ పెడతాము. ప్లేస్మెంట్స్లో ప్లేస్మెంట్ అందరికి వచ్చినట్టుగా చూస్తాము. ఐటీ ప్యాషన్ అయిన ప్రతి పిల్లవాడికి అప్రెంటిస్ జాయిన్ అయితే 8,500 రూపాయలు వస్తాయి. 8,500 రూపాయలు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంతాను అలాగే కంపెనీ వాళ్ళు కొంత పే చేస్తారు. అలాగే అది అయిపోయిన తర్వాత కంపల్సరీగా ఇలాగ జాబ్ మేళాల ద్వారా పిల్లలను ప్రైవేట్ కంపెనీలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. అడ్మిషన్స్ కూడా ఓపెన్ అయ్యాయి కాబట్టి 10th క్లాస్ ప్యాస్ అయిన పిల్లలందరూ కూడా దయచేసి తక్కువ కాలంలో ఉపాధి అవకాశాలు ఇచ్చేటటువంటి పేద పిల్లల కుటుంబాలందరికీ కూడా ఇదే ఉత్తమమైనటువంటి విద్య. ఇక్కడ బ్రహ్మాండమైన మిషనరీ ఉంది, ఎక్విప్మెంట్ ఉంది, అనుభవించలేనటువంటి మాస్టర్లు ఉన్నారు కాబట్టి మరి ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను పిల్లలకు విజ్ఞప్తి చేస్తాను.